హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. సో ఇవాళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీని మనం డిస్కస్ చేద్దాము. సో ఆ కేస్ స్టడీ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. సో మనందరికీ తెలుసు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్లో. ఒక ఆర్గనైజేషన్ చాలా ప్రాఫిట్ విధంగా ముందుకు వెళ్ళాలంటే హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా మంచిగా ఉండాలి. సో అందులో ఉన్న ఎంప్లాయీస్ బాగా వర్క్ చేయాలి, వాళ్ళ పాలసీస్ బాగుండాలి, వాళ్ళ డెవలప్మెంట్ బాగుండాలి, వాళ్ళ శాలరీస్ బాగుండాలి, ఇలా వేరియస్ ఇష్యూస్ అనేది ఉంటుంది హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్కి డెవలప్మెంట్కి సంబంధించి. సో అలాంటి టాపిక్ మీద అయితే మనం ఇవాళ కేస్ స్టడీ అయితే చూడబోతున్నాము. సో ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ కేస్ స్టడీ చదివాక మన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎలా థింక్ చేస్తున్నారో డిఫరెంట్ డిఫరెంట్ వేలో అయితే మనం చూద్దాము. సో ఈ వీడియో మన కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేసినట్టు అప్డేట్ అనేది వస్తుంది. సో అలాగే నేను చాలా కేస్ స్టడీ వీడియోస్ అయితే చేసాను, ఒక 20-30 మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పైన ఐకార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను. సో మీరు అక్కడ ఆ ప్లేలిస్ట్ నుంచి నేను చేసిన అన్ని కేస్ స్టడీ వీడియోస్ మీరు చూడండి. నేను అన్ని చాలా రకాల సబ్జెక్ట్స్ నుంచి చాలా రకాల టాపిక్స్ తీసుకొని దాని మీద అయితే మనం అనాలిసిస్ అయితే చేసాము. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అంటే కేస్ స్టడీస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. సో అలాగే రీసెంట్గా క్యూఏపీడీ కోసం కూడా కొంతమంది కేస్ స్టడీ క్యూటీ గురించి కూడా అడిగారు. సో అందులో వచ్చే కేస్ స్టడీ ఎన్ఓవా కంపల్సరీ క్వశ్చన్ మీద కూడా నేనైతే కేస్ స్టడీ అయితే చేయడం జరిగింది, ఒక ప్రాబ్లమ్ లాగా సాల్వ్ చేసి పెట్టాను. సో మీరు అది చూడొచ్చు ఆ ప్లేలిస్ట్ నుంచి. సో మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి సబ్జెక్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్ దాంట్లో ఒక కేస్ స్టడీ ఇచ్చాడండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కేస్ స్టడీ ఒక పారాగ్రాఫ్ కనబడుతుంది. ఈ పారాగ్రాఫ్ని నేను చదివి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఉన్న సొల్యూషన్ అంటే బుక్లో ఉన్నది కాకుండా నా పరంగా నేనైతే ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నానో నేనైతే చెప్తాను. సో ఈ కంటెంట్ వచ్చేసి నేను ఇది ఆల్రెడీ చదివి ఉంచానండి ఈ కేస్ స్టడీ. సో ఈ కేస్ స్టడీ కాన్సెప్ట్ వచ్చేసి కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఈ కేస్ స్టడీలో ఏం చెప్పారంటే రెండు ఆర్గనైజేషన్స్ కోసం చెప్పారండి. సో ఏషియన్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఒకటి, జంబో ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఒకటి. సో ఏషియన్ ఆర్గనైజేషన్, జంబో ఆర్గనైజేషన్ అనే రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఏషియన్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఎప్పటి నుంచో చాలా ఎక్కువ రోజుల నుంచి, ఒక 2-3 డికేడ్స్ నుంచి ఉందంట. సో అది ఉంటూ కూడా దాన్ని మంచి డెవలప్మెంట్ స్ట్రాటజీస్ని పెట్టుకొని ఫస్ట్లో ఏదైతే పాలసీస్ని రూల్స్ని పెట్టుకుందో ఆ రూల్స్నే పెట్టుకొని దాని బిజినెస్ అనేది అది వైడ్ చేసుకుందంట. సో కొన్ని రోజులకి ఇలా జరుగుతున్నప్పుడు జంబో అన్న ఒక చిన్న ఇన్సూరెన్స్ కంపెనీని సో ఇది మెర్జ్ చేసేసుకున్నారు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా రెండు బ్యాంక్స్ మెర్జ్ అయినట్టు, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఎలా అయితే మెర్జ్ అయ్యాయో సో అలా మెర్జ్ చేసేసుకున్నారంట. సో అలా మెర్జ్ చేసుకుని వాళ్ళ ట్రేడ్ అనేది పెంచుకోవడం కోసం వాళ్ళు ఇంటర్నల్గా పాలసీస్ అవి అరేంజ్ చేసుకుని వాళ్ళైతే రెండు కంపెనీస్ని కంబైన్ చేశారు. సో కంబైన్ చేసినంత వరకు బాగానే ఉందంట. సరే కంబైన్ చేశాక అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందంట. సో కంబైన్ చేయకముందు జంబో కంపెనీని, ఏషియన్ కంపెనీ దాని స్ట్రాటజీస్, దాని రూల్స్ రెగ్యులేషన్స్, దాని పాలసీస్ని యూస్ చేసుకొని దాని వర్క్ క్యారీ చేశారు హ్యూమన్ రిసోర్స్తో. సో దాని నుంచి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు, ఫర్దర్గా కంపెనీని అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు, ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇలా మెర్జ్ చేశారో ఏమైందంటే వీళ్ళకున్న హెచ్ఆర్ పాలసీస్, వీళ్ళకున్న హెచ్ఆర్ పాలసీస్ రెండు మ్యాప్ అవ్వలేదంట. సో దానివల్ల చాలా రెండు కాంపాక్ట్ అవ్వక, రెండు బ్యాలెన్స్ అవ్వక చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారంట. సో ఇలా కంపెనీస్లో హెచ్ఆర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో హెచ్ఆర్స్కి లేదంటే అక్కడ ఎంప్లాయీస్కి చాలా డిఫరెన్షియేషన్ రావడం, గొడవలు రావడం. సో సడన్గా కంపెనీ ఎప్పుడైతే మెర్జ్ అయ్యాక కొద్దిగా డీగ్రేడ్ అవ్వడం, అంటే వాళ్ళ గ్రాఫ్ లైన్ అనేది తగ్గడం, సో ఇలాంటి ఇష్యూస్ అయితే జరిగాయంట. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఏషియన్ కంపెనీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఈ పాలసీస్ గురించి అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అనేది నోటీస్ చేసి వాడు ఏం చేశారంటే ఓకే, రెండు రకాల పాలసీస్ని ఇప్పటివరకు చూసాం కదా, ఏషియన్ కంపెనీ పాలసీస్, జంబో కంపెనీ పాలసీస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ కాకుండా రెండు కలిపి ఒక ఏషియన్ కంపెనీ పాలసీసే ఫాలో అవ్వాలి. సో అప్పుడే ఆర్గనైజేషన్ అనేది చాలా బాగుంటుంది, మంచిగా ముందుకెళ్తుందని చెప్పాడంట. అంటే ఏంటంటే ఇప్పటివరకు జంబో కంపెనీ వాళ్ళు జంబో కంపెనీ పాలసీస్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, ఎప్పుడైతే మెర్జ్ అయ్యారో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేది కామన్గా వస్తాయి కాబట్టి వచ్చాయి. సో అది ఓవర్కమ్ చేయడానికి అతను ఏం చెప్పాడంటే ఏషియన్ కంపెనీ పాలసీసే ఫాలో అవ్వండి మొత్తం అందరూ, అసలు ఇంకా జంబో కంపెనీ స్ట్రాటజీని తీసేయండి, అసలు దాన్ని దృష్టిలోని తీసేయండి, మీరు ఫ్రెష్ ఎంప్లాయీస్ కింద ఫీల్ అవ్వండి అన్నట్టు చెప్పాడంట. సో ఇది జరిగిన మళ్ళీ కొన్ని రోజులకి కూడా చాలామంది ఏషియన్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్, జంబో కంపెనీతో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి వీళ్ళతో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో వాళ్ళు సెట్ అవ్వలేకపోయారంటే, ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం, పర్సనల్ ఇష్యూస్ రావడం,
లేకపోతే పబ్లిక్ వర్క్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడం ఇలా చాలా గందరగోళం అయితే జరిగిందంట. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే కంపెనీ అనేది చాలా డీగ్రేడ్ అయిపోయిందంట. డీగ్రేడ్ అంటే మంచి పొజిషన్లో ఉన్న కంపెనీ దానికి ఉన్న పేరుని అలాగే దాని కస్టమర్స్ని అంత లాస్ చేసుకుంటూ సరైన విధానంగా కంపెనీని అయితే నడపలేకపోతున్నారంట. ఇదైతే ప్రజెంట్ సిచ్యువేషన్, ఇదండి మనకి ఇచ్చిన కేస్ స్టడీ. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు కనుక ఆ కంపెనీకి ఒక చీఫ్ అయి ఉంటే మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఈ కేస్ స్టడీ మీద ఒక కామెంట్ చేయండి, అంటే మీ ఒపీనియన్ చెప్పండి ఎలా సాల్వ్ చేస్తారు, లేదంటే ఏదైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఈ కేస్ స్టడీ నుంచి మీకు ఏం అర్థమైందని అడిగారు. సో మనం ఇప్పుడు ఆన్సర్ అయితే చూద్దాము. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేస్ స్టడీ మనకి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఎలా అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నానో నేనైతే మీకు చెప్తున్నాను. సో ఏంటంటే ప్రజెంట్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, రెండు బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయనుకోండి. మనం రీసెంట్గా మొన్నసారి చూసాము ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయింది. సో ఎప్పుడైతే మెర్జ్ అయిందో మనకి చాలా పాస్బుక్స్ విషయాల్లోనూ, చెక్స్ విషయాల్లోనూ, ట్రాన్సాక్షన్ విషయాల్లోనూ, లాకర్స్ విషయాల్లోనూ, ఇలా చాలా విషయాల్లో ఒక 1 మంత్ 2 మంత్స్ అనేది డిలే జరుగుతుందండి. జరిగింది కూడా. సో మనం చూసాం అలాంటి ఇష్యూస్. సో అలాగే రెండు ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే ఇలా మెర్జ్ అవుతాయో, ఇలా మెర్జ్ అయినప్పుడు ఇది ఇప్పటివరకు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్, వేరే కంపెనీ ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ రెండు కలిపి మెర్జ్ చేసినప్పుడు చాలా డిస్క్రిపెన్సీస్, అంటే చాలా డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి. ఎందుకంటే ఏ అన్న కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కంపెనీ ఇప్పటి వరకు ఒక 10-20 ఇయర్స్ నుంచి, ఒక 20-30 ఇయర్స్ నుంచి ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యింది, ఒక మార్కెట్ ప్లాన్ని ఫాలో అయ్యింది, ఒక హెచ్ఆర్ పాలసీస్ని ఫాలో అయ్యింది, ఒక డెవలప్మెంట్ పాలసీని ఫాలో అయ్యింది. సో దాని ప్రకారం అది వెళ్ళింది. బి కంపెనీ వచ్చేసి జంబో కంపెనీ, జంబో ఇన్సూరెన్స్ కంపెనీ, అది కూడా ఒక చిన్న కంపెనీ అయినా దాని లెవెల్కి తగ్గట్టు దాని ఎంప్లాయీస్ని పెట్టుకుంది, దాని కస్టమర్స్ దానికి ఉన్నారు, దాని పని అది చేస్తుంది, దాని ఎంప్లాయ్మెంట్, దాని డెవలప్మెంట్ అంతా దానికి ఉంది. సో ఎప్పుడైతే ఇలా మెర్జ్ చేసినప్పుడు మనకి రెండు అట్లకి మ్యాచ్ అవ్వండి, లైక్ నార్త్ సౌత్ పోల్ లాగా రెండు మ్యాచ్ అవ్వు. ఎందుకంటే ఇది డిఫరెంట్ స్ట్రాటజీ, ఇది డిఫరెంట్ స్ట్రాటజీ, రెండు ఒకటే స్ట్రాటజీతో వర్క్ చేయవు ఎప్పుడు కంపెనీస్. అంటే రెండు ఒకటి ఐడియా ఒకటి అయి ఉండొచ్చు, కాకపోతే అది ఇంప్లిమెంట్ చేసిన విధానం అనేది డిఫరెంట్గా అయి ఉండొచ్చు. సో ఇలాంటి కంపెనీలో ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆ చీఫ్ అయితే నేను ఏమైతే సజెషన్ ఇస్తానంటే, సో ఇలాగ ఒకటే కంపెనీ పాలసీ ఫాలో అవ్వండి అనే సజెషన్ అయితే నేను ఇవ్వనండి. నేను ఎలా ఇస్తానంటే ముందుగా జంబో కంపెనీ చిన్న కంపెనీ కాబట్టి ఫస్ట్ ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ అనేది కంపల్సరీ పెట్టాలండి, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పెట్టాలి. ఒక 3 మంత్స్ స్పాన్, ఒక 6 మంత్స్ స్పాన్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఇచ్చి ఈ ఏషియన్ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ కానీ, హెచ్ఆర్ పాలసీస్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్కి ఇస్తున్న శాలరీస్ కాకుండా దీనికి సపరేట్గా, అంటే వాళ్ళతో కాకుండా దీనికి ఎంతైతే స్టాండర్డ్ ఉందో దీని స్టాండర్డ్ ప్రకారమే వీళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ. సో ఇలా ఈ శాలరీ ఇస్తూ వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది జంబో కంపెనీ, ఇది ఏషియన్ కంపెనీ, ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఈ ఏషియన్ కంపెనీ లెవెల్కి రావాలంటే సో కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, మంచి లైక్ సొసైటీలో మంచి పేరుంది, మంచి స్ట్రాటజీస్తో ఫాలో అవుతుంది, మంచి సక్సెస్ రేట్తో కూడా ఉంది. సో ఈ కంపెనీని మ్యాచ్ అవ్వాలంటే ఈ చిన్న కంపెనీ కూడా దీనంత హార్డ్ వర్క్ చేయాలంటే ఇది కూడా ఎంతో కొంత హోంవర్క్ చేయాలి కదా. సో ఆ హోంవర్క్ ఏంటి, ముందు ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రేడ్ సెక్షన్లో ట్రైనింగ్ ఇవ్వడం, లైక్ పాలసీస్లో ట్రైనింగ్ ఇవ్వడం, డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడం, అన్ని రకాలుగా అకౌంట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, ఫైనాన్స్లో, హ్యూమన్ రిసోర్స్లో, అలా ఎన్నైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇలా జంబో కంపెనీలో అన్ని కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడే వాళ్ళని హై లెవెల్కి తీసుకెళ్ళాలి. సో అలా కాకుండా డైరెక్ట్గా జంప్ చేస్తే ఏమవుద్దంటే రెండు క్లాష్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, దీనికి ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వాలి. సో ఏమైంది అసలు మెయిన్ ప్రాబ్లమ్, ఈ రెండు కంపెనీస్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ పెట్టి 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ వాళ్ళకు ఒక పర్ఫార్మెన్స్ అప్రైజల్, అంటే ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసి పైకి డెవలప్మెంట్ అవుతూ వెళ్తారో వాళ్ళని వీళ్ళతో, ఏదైతే ఏషియన్ కంపెనీతో ఉన్న ఎంప్లాయీస్తో మెర్జ్ చేయాలి, కలపాలి, అంటే వర్క్ కలపాలి. అంతేగాని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్న కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్తో జంబో చిన్న కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని మెర్జ్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, వాళ్ళు టాలెంటెడ్ అయితే నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ వేరియేషన్ కానీ, లేకపోతే నాలెడ్జ్ వేరియేషన్ కానీ ఎవరిని ఏమి అనట్లేదు. కాకపోతే జంబో ఇంత పెద్ద వర్క్లో వాళ్ళు వెళ్ళాలంటే ముందు వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉండాలి కదా. వాళ్ళు ఇన్ని ఇయర్స్ జంబో కంపెనీ ఇంత సెటైన్ పీరియడ్లో ఇంతవరకే వాళ్ళు డిజైన్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా పెద్దగా వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని పెద్ద కంపెనీస్తో కలవాలంటే దానికి తగ్గ హోంవర్క్, లేకపోతే దానికి తగిన లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ,
అలాంటివి ఉండాలి. అలా లేకుండా డైరెక్ట్ మెర్జ్ చేయడం వల్ల ఏషియన్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ జెంబో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్తో ఎక్కువగా కలవలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన ఎంప్లాయీస్కి ఏంటి మాతో పాటు సేమ్ వేజెస్ ఇవ్వడం, సేమ్ కాంపెన్సేషన్స్ ఇవ్వడం, సో ఇలాంటి ఇష్యూస్ డబ్బుల దగ్గర వస్తాయి కాబట్టి ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళ వాళ్ళకి బాండింగ్ లేకుండా ఇలా గొడవలు అయితే జరగడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు 6 మంత్స్ 3 మంత్స్ టైం తీసుకొని వీళ్ళకన్నా కొద్దిగా పే స్కేల్ డిఫరెన్స్ చూపిస్తూ కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ అప్రైజల్ బట్టి వాళ్ళు లెవెల్ పెంచుకుంటూ వచ్చి ఈక్వల్ అయ్యి ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, అప్పుడు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఏషియన్ కంపెనీ వాళ్ళలో ఉన్న ఎంప్లాయీస్ కూడా అనుకుంటారు ఓకే ఈ జెంబో కంపెనీ వాళ్ళు కూడా కొద్దిగా వర్క్ చేశారు, ట్రైనింగ్ తీసుకున్నారు, మనతో పాటు వచ్చారన్న ఫీల్కి వస్తారు. సో అప్పుడే ఇలాంటి ఇష్యూస్ అనేది రిసాల్వ్ అవుతాయండి. అంతేగాని డైరెక్ట్గా మెర్జ్ చేయడం వల్ల అయితే ఏమీ కాదు. సో ఇలా ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా ఏషియన్ కంపెనీ పాలసీసే ఫాలో అవ్వాలన్న రూల్ కూడా పెట్టకూడదు. సో ఆ చీఫ్ చెప్పినట్టు ఎందుకంటే హీస్ నాట్ అన్ సుపీరియర్ అయి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు సుపీరియర్ అని వేరే చిన్న కంపెనీలో నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ పాలసీస్ అంతా మర్చిపోండి, మీరు చేసిన విధానం మర్చిపోండి, ఇదంతా కొత్త అన్నట్టు అంతా అలా చూపించకూడదు. ఎందుకంటే కింద అన్ని రకాల ఎంప్లాయీస్ని గౌరవిస్తేనే మనకి కంపెనీలో మంచి అవుట్పుట్, మంచి పేరు, మంచిగా హెల్తీ ప్రాఫిట్స్ లేకపోతే హెల్తీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది మనం చూడగలుగుతాము. సో ఇలాంటి కండిషన్స్లో ఏం చేయాలంటే ఎక్కువ ఏషియన్ కంపెనీ పెద్దది కాబట్టి ఇందులోంచి ఒక 70% జెంబో కంపెనీ చిన్నది కాబట్టి ఇందులోంచి ఒక 30% పాలసీస్ని అంటే మొత్తం 70+30 ఏషియన్లో 30 జెంబోలో ఏషియన్లో 70 జెంబోలో 30 రెండు కలిపి 100% పాలసీస్ని కొత్తగా వైండ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది నా ఒపీనియన్ అయితే. ఇది మన 15 మార్క్స్కి రాయాలండి. సో ఎంత కంటెంట్ ఉంది మనం రాయాలంటే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనమే నిజంగా ఆ పొజిషన్లో ఉంటే ఒక సీఈఓ కింద ఒక చీఫ్ కింద ఉంటే ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం లీడ్ తీసుకొని ఫ్రంట్కి వచ్చి ఎలా అయితే మనం సాల్వ్ చేయగలము. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను చెప్పాను. ఐ హోప్ సో మీ అందరికీ కేస్ స్టడీ అనేది అర్థమై ఉంటుంది. సో మీరు ఏంటంటే ఒక 2 మినిట్స్ టైం తీసుకోండి. నేను ఒక క్వశ్చన్ చెప్పాను కదా ఇప్పుడు కేస్ స్టడీ, ఒక సిచ్యువేషన్ చెప్పాను ఇలా ఏషియన్ జెంబో కంపెనీ, నేను ఆన్సర్ చెప్పకముందు సో అదే నా సొల్యూషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయకముందు. సో అలాగే మీ పాయింట్లో కూడా మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ ఒక 2 మినిట్స్ టైం తీసుకొని ఆలోచించండి, మీకే ఐడియా వస్తుంది. నా ఒక్కడికి ఇలా వచ్చింది, మీకు ఇంకా వేరేగా రావచ్చు, వేరే ఐడియాస్ రావచ్చు, వేజెస్ ఏదైనా డిఫరెన్షియేషన్ చేయొచ్చా అని రావచ్చు, లేకపోతే కొత్త పాలసీస్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చా అని రావచ్చు. అలా చాలామందికి చాలా రకాల ఐడియాస్ వస్తాయి. అలాగే మీరు 2 మినిట్స్ టైం తీసుకున్నారంటే మీకు మంచి ఐడియాస్ వస్తాయి. సో ఇలాగ మీరు ఆలోచించడం వల్ల ఏంటంటే ఆ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జామ్లో మీరు చక్కగా మీరు కేస్ స్టడీని అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా భయం లేకుండా చాలా ఈజీగా అర్థం చేసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ అనేది తెచ్చుకోగలరు. సో ఐ హోప్ సో మీరు ఖచ్చితంగా 2 మినిట్స్ ఈ సిచ్యువేషన్ని ఆలోచించుకొని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారో ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ అయితే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రాయండి. సో మీరు ఎలాంటి సొల్యూషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన వీడియోస్కి. సో అలా ఎవరైతే ఈ వీడియో చూసారో ఈ నేను డిస్కస్ చేసిన థింగ్ చూస్తారు, అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీ బ్రెయిన్ తగ్గట్టు మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఎలా ఆన్సర్ చెప్పారో వాళ్ళు కూడా చూస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మ్యూచువల్ డెవలప్మెంట్ అనేది అవుతుందండి. సో హెచ్ఆర్ అంటే రేపు అన్న రోజు ఒక మంచి ఆర్గనైజేషన్లోకి వెళ్ళి మంచిగా ఒక సిచ్యువేషన్స్ని పీపుల్స్ని హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటప్పుడు మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అయితే ఎదురవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్కి ఇలాంటి మూమెంట్, సో ఇలాంటి కేస్ స్టడీస్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే ప్రాబ్లమ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఇక్కడతో ఈ వీడియోని అయితే కంక్లూడ్ చేసేస్తున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో అలాగే చాలా కేస్ స్టడీస్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్లో ఇచ్చేస్తున్నాను, అక్కడి నుంచి మీరు తీసుకొని ఆ కేస్ స్టడీస్ని చూస్తే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. సో అలాగే నేను ఇంకా మరిన్ని మంచి కంటెంట్తో మళ్ళీ మంచి కేస్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.